హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారము. చూడండి, నేను ఒక మంచి వెరైటీ స్నాక్ అన్నమాట, పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు. ఇది బ్రెడ్ క్రమ్స్తోని చేసింది, బ్రెడ్తో కాదండి, బ్రెడ్ క్రమ్స్తోని మొత్తం వెజిటేబుల్స్ వేసుకొని ఇంకా స్వీట్ కార్న్ వేసుకొని చేశాను. చూడండి ఇది ఎలా చేశాను అనేది, దీని ప్రాసెస్ ఏంటి చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారము. నేను ఈరోజు మీకు ఒక మంచి వెరైటీ స్నాక్స్, అవి మరి ఈవినింగ్ అయినా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమైనా తినొచ్చు, నిజంగా హెల్తీ ఫుడ్ అండి. మామూలుగా అందరూ బ్రెడ్ రోల్స్ అని అవి ఇవి చేస్తారు, కాకపోతే నేను మాత్రము బ్రౌన్ బ్రెడ్తోనే మీకు హెల్తీ రెసిపీ చూపించబోతున్నా. బ్రౌన్ బ్రెడ్ రోల్స్, ఓకేనా? పొటాటో బ్రౌన్ బ్రెడ్ రోల్స్, దాని ప్రాసెస్ ఏంటి, దానికి ఏమేమి కావాలో చూసేద్దాము. రండి, అది చేసిన తర్వాత నేను తిని మీకు చూపిస్తా, ఓకేనా? చూడండి, ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న క్యాప్సికము, కొత్తిమీర, క్యారెట్, ఇంకా ఆనియన్స్, వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఆలుని కూడా మనం బాయిల్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఇవి స్వీట్ కార్న్. మనకి పొటాటో బ్రెడ్ క్రమ్స్ రోల్ చేసుకోవడానికి ఇవన్నీ అవసరమే. చూడండి, ముందుగా మనం వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా, వాటన్నిటిని చిన్న చిన్న కట్ చేసుకున్నాము. ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి అందులో మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా, ఎక్కడ గడ్డల్లాగా ఉండకూడదు, మంచి పేస్ట్ లాగా కావాలి. చూడండి, ఇక్కడ మనము మంచి పేస్ట్ లాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. క్యాప్సికం, క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇంకా కొత్తిమీర. నేను ఇందులో సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా వేశానండి, అది క్లిప్పు మిస్ అయింది. మీరు ఇప్పుడు సాల్ట్ ఇంకా పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా మనము ఇది ఏంటి, స్వీట్ కార్న్, ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇవి బ్రెడ్ వేస్ట్ కాకుండా, నేను బ్రెడ్స్ సైడ్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా, వాటిని మిక్సీలో బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం మైదాపిండి, కొంచెం కార్న్ ఫ్లోర్, వేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ లంప్స్ లేకుండా మంచి బ్యాటర్ చేసి పెట్టుకోవాలి. ఒకేసారి వేయకండి, కొన్ని కొన్ని వాటర్ వేస్తూ. చూడండి, ఇది మనకి మంచి బ్యాటర్ రెడీ అయింది కదా. ఇలా బ్యాటర్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం అన్ని వెజిటేబుల్స్ ఇంకా ఆలు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మనము ఒక రౌండ్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ముందు బాల్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, అందులో ఒకసారి డిప్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్, ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి మనం బాల్స్ లాగా ఉండలు చుట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉండలు చుట్టుకున్నాం కదా, వీటిని మళ్ళీ ఒక్కసారి సెకండ్ టైం అన్నమాట మళ్ళీ మైదాపిండి ఇంకా కార్న్ ఫ్లోర్ బ్యాటర్లో వేసుకొని మంచిగా అది బ్యాటర్ పట్టుకునేలాగా చూడండి. మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ సెకండ్ టైం, టూ టైమ్స్ ఇలా చేసుకున్నారనుకోండి, మీ బ్రెడ్ రోల్స్, బ్రెడ్ క్రమ్ రోల్స్ సూపర్ ఉంటాయి. చూడండి, నేను అన్నీ ఇలా టూ టైమ్స్ డిప్ చేస్తూ బాల్స్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం.
ఒక్కొక్కటిగా సరిపోయాన్ని మీరు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి। చూడండి మనం ఈవెన్ గా మిక్స్ చేస్తూ ఆయిల్ లో వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి। చూడండి ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా, తీసి పక్కకు పెట్టుకుందాం। ఇలా మిగిలిన బాల్స్ కూడా వేసుకొని అన్నింటిని ఫ్రై చేసి తీసుకోవాలి। చూడండి వేడి వేడి బ్రెడ్ క్రమ్స్ రోల్స్ రెడీ అయిపోయినాయి। చూడడానికి ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయి కదా, కలర్ఫుల్ గా। పిల్లలు మాత్రము ఇష్టంగా తింటారండి, ఇంకా హెల్తీ ఫుడ్। మనం ఇంట్లో నీట్గా బయట తినేదానికంటే పిల్లలకి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి చేసి పెట్టండి। మీ దగ్గర స్వీట్ కార్న్ ఎక్కువ ఉందనుకోండి, మీరు మొత్తం స్వీట్ కార్న్తో కూడా సమోసాలాగా వీటిని మీరు చేసి పిల్లలకు పెట్టండి, మంచిగా అందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి। వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। చూడండి ఇదిగో అయిపోయినాయి కదా, నేను చెప్పాను కదా బ్రెడ్ పొటాటో బాల్స్ చూపిస్తా అని। బ్రౌన్ బ్రెడ్ పొటాటో బాల్స్ అండి ఇవి, నిజంగా ఎంత యమ్మీగా ఉన్నాయంటే తింటే సూపర్ అదిరిపోతుంది। మీరు ఇవి ఈవినింగ్ స్నాక్స్కైనా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు, ఓకేనా? కాకపోతే మీరు హెల్తీగా ఇంట్లో చేసుకొని తినండి ఇవి, పిల్లలైతే చాలా ఇష్టంగా। మీ దగ్గర ఇప్పుడు స్వీట్ కార్న్ సీజన్ కదా, మొత్తం స్వీట్ కార్న్ వేసుకొని, చీజ్ వేసుకొని లేదా అన్ని కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని మీరు ఇంట్లో నీట్గా ఇలా తయారు చేసుకొని తినండి, ఓకేనా? నేను ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి అనేది మీకు నేను ఓపెన్ చేసి చూపించి తిని మరీ చెప్తా, ఓకేనా? మీరు టొమాటో సాస్ కానీ, కెచప్తోని, మయోనైస్తోని, దేనితోనైనా ఇవి తినొచ్చండి। చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, ఎందుకు ఈ కలర్ వచ్చినాయి? మామూలుగా గోల్డెన్ బ్రౌన్ లేవంటే ఇది బ్రౌన్ బ్రెడ్ అండి, ఆల్రెడీ ఇది మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది। చాలా క్రిస్పీగా, లోపల స్మూత్గా సూపర్గా ఉన్నాయి। ఇప్పుడు నేను తిని మీకు ఇవి టేస్ట్ ఎట్లా ఉంది అనేది చెప్తా। చూడండి ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా, కనిపిస్తున్నాయా మనకి లోపల పొటాటో, ఇంకా క్యాప్సికమ్, స్వీట్ కార్న్, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, అన్నీ ఉన్నాయండి। ఇది నిజంగా చాలా హెల్తీ పిల్లలకు, అవి ఇవి చేసేదానికంటే ఇట్లా బ్రెడ్తోనే మీరు, కొందరు పిల్లలు బ్రెడ్ అంటే ఇష్టపడరు కదా, పెద్దవాళ్ళకు కూడా ఎక్కువ ఇష్టం, సూపర్ సూపర్గా ఉన్నాయి, అదిరిపోయింది టేస్ట్, ఓకేనా అండి? ఒకవేళ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సైడ్కు ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, ఓకేనా? నేనైతే తిని ఎంజాయ్ చేస్తున్నా, మీరు కూడా హాట్ హాట్గా ఇంట్లో పిల్లలు మీరు తింటూ ఎంజాయ్ చేయండి। చూడండి నాకు గ్రీన్ చిల్లీ వచ్చింది స్పైసీగా, ఎందుకంటే మనం తెలంగాణ కాబట్టి మనము కారం కారంగానే ఇష్టపడతాం కదా, పిల్లలకు మాత్రం కొంచెం కారం తక్కువ వేసి చేసి పెట్టండి, ఓకేనా? చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినండి, సూపర్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈవినింగ్ చేశాను కాబట్టి కాఫీ తాగుతూ నేను తినుకుంటూ కాఫీతో ఎంజాయ్ చేస్తాం, ఓకే? టేక్ కేర్, బాయ్।